హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ మహావతార్ బాబాజీ వారు ఒక భారతీయ హిందూ యోగి. బాబాజీ అసలు పేరు కానీ ఆయన పుట్టిన తేదీ కానీ ఎవ్వరికీ ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి ఆ సమయంలో ఆయనను కలిసిన వారంతా లాహిరి మహాశైలు వాడిన బాబాజీ అనే పేరునే వాడటం జరిగింది. స్వయంగా బాబాజీ వారు క్రియాయోగ పద్ధతులను శారీరక స్థితిని ఆరోగ్యంగా నిలుపుకొనుటకు ఉపయోగించేవారు. మనకు అతి తక్కువగా తెలిసిన కాయకల్ప చికిత్స ద్వారా బాబాజీ వారు అనేక సార్లు నిత్య యవ్వనమును సాధించినట్లుగా లాహిరి మహాశైలు శిష్యులైన ప్రణవానంద స్వామికి తెలిపి ఉన్నారు. ఈ కాయకల్ప చికిత్సలో ఉపవాసము, సుదీర్ఘ నిద్ర, ధ్యానము, మూలికా ప్రయోగములు వంటివి ఉన్నాయి. మహాతర్ బాబాజీ వారు శిష్యుల యొక్క మనస్తత్వానికి శక్తి సామర్థ్యములకు అనుగుణంగా సూచనలు ఇచ్చుచు, సాధన అభివృద్ధి చెందినట్లు చేయుచు, సంసిద్ధులైన వారికి అంచెలంచెలుగా సాధన రహస్యములు తెలిపేవారు. అవతార పురుషులందరూ విశ్వనాటకంలో అవసరమైనప్పుడు వారి వారి పాత్రలను పోషించేవారు. బాబాజీది శివుని అవతారం. ప్రకృతి చేతనావస్థలో లీనమైన మానవును చీకటి నుండి వెలుతురులోకి తీసుకుని వెళ్ళుటకు, మానవత్వమునకు ఆధ్యాత్మిక విలువలను అందించుటకు, జీవితపు ఒత్తిడికి లోనే దారి తప్పిన మానవులకు సన్మార్గులుగా చేయుటకు బాబాజీ వారు పూనుకున్నారు. కొన్ని విశ్వ సంబంధమైన మరియు గ్రహ సంబంధమైన ప్రభావములను ప్రస్తుత కాలచక్రముతో అనుసంధించవలసిన అవసరం ఉన్నా ఈ పనిని చేయుటకు కొంతమంది సద్గురువులు మాత్రమే భూమి ముందు నుండి చేయగలరు. భగవంతుని ఖచ్చితమైన నియమములకు అనుగుణంగా ఈ దివ్య ప్రణాళికను అమలు చేసే బాధ్యత గురువులదే. గత శతాబ్దం అంతా బాబాజీ వారు హిమాలయ పర్వతములలోనే ఉండేవారు. ఈ ప్రాంతంలోనే ద్రోణగిరి పర్వతం మీద బాబాజీ వారు లాహిరి మహాశైలకు క్రియాయోగ దీక్షనిచ్చి ఆయనను స్వస్థలమునకు వెళ్ళి తన శిష్యులకు క్రియాయోగ రహస్యమును తెలుపవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ సంఘటన 1861 సంవత్సరంలో వసంత ఋతువులో జరిగింది. బాబాజీతో కలిసి ఉన్న ఈ కొద్ది సమయంలో లాహిరి మహాశైలు వారు అనేక అద్భుతములను చూశారు. మహావతార్ బాబాజీ గారి ప్రియశిష్యులను చాలామందిని కలుసుకున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన అలహాబాదులోని కుంభమేళాలో మహాముని బాబాశ్రీ శ్రీ యుక్తేశ్వర మహారాజుని కలిసి సర్వమతముల ఐక్యతకు ఆధారమైన గ్రంథమును వ్రాయమని చెప్పారు. పవిత్రమైన శాస్త్ర నిరూపణతో శ్రీ యుక్తేశ్వర మహారాజు వారు గ్రంథమును రచించారు. యోగిరాజు లాహిరి మహాశైలు సన్నిహితుడైన శిష్యులు అనేక మందికి బాబాజీతో స్వయంగా సంబంధాలుండేవి. ఆ సంబంధం అనేక సంవత్సరాల పాటు హిమాలయాలలో బాబాజీ గారితో వారి దివ్య దర్శనంతో ఉంటుండేది. శ్రీ మహావతార్ బాబాజీ వారిని తలుచుకుంటేనే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందగలం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.